హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ మేర్చి మనుసు మాట వినదు అనేది భారతీయ తెలుగు భాష టెలివిజన్ సీరియల్ ఇది పంతొమ్మిది ఆగస్ట్ రెండు వేల ఇరవై నుండి ప్రముఖ టెలివిజన్ ఛానల్ స్టార్ మాలో ప్రారంభమవుతుంది సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రసారం అవుతుంది ఇది రెండు వేల పదిహేడు తమిళ భాష సోప్ ఒపేరా నెంజం మరపతిల్లై నుండి డబ్ చేయబడింది మనసుమట వినదు యొక్క ప్రధాన తారగణం శరణ్య తురడి సౌమ్యరావు నాడిగ్ అశ్వంత్ తిలక్ మరియు అమిత్ భార్గవ్ ఇప్పుడు కథలోకి వెళ్దాం శరణ్య ఒక చిన్న పట్టణం కొడైకెనాల్లో నివసిస్తుంది ఒక పోలీసు అధికారి మంచి మనసున్న కూతురు ఆమె కొత్త ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ మరియు చెన్నైలో సర్జరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని యోచించింది ఆమె తన ఊరిలో అందరికి నచ్చిన అమ్మాయి విక్రమ్ ఒక ఉమ్మడి కుటుంబానికి చెందిన జౌత్సాహిక ఐపీఎస్ అధికారి ప్రజలు విభిన్న ఆలోచనలను కలిగి ఉంటారు ఒక పర్యటనలో విక్రమ్ సత్యను కలుస్తాడు మరియు ఇద్దరు ఒకరి పట్ల ఒకరు భావాలను పెంచుకుంటారు అని వారు తమ భావాలను వ్యక్తం చేయలేరు విక్రమ్ కొడైకెనాల్కు పోస్టింగ్ పొందాడు కానీ అనుకోకుండా అతను తన ఫోన్ను పోగొట్టుకున్నాడు మరియు సత్యను సంప్రదించలేకపోయాడు తర్వాత ఆమె మోసపోయినట్లు అనిపిస్తుంది త్వరలో ఆమె విక్రమ్ సోదరుడు అర్జున్తో నిశ్చితార్థం చేసుకుంటుంది విక్రమ్ ఇది తెలిసినప్పటికీ వారి వివాహాన్ని విచ్ఛిన్నం చేయడానికి నిరాకరించాడు మరియు అతను ఏ స్త్రీలను ప్రేమించనని వాగ్దానం చేశాడు వివాహం తర్వాత అర్జున్ వారి కథను తెలుసుకుని ఎవరికి నిజం చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోతాడు పరిస్థితుల కారణంగా శరణ్యను బలవంతంగా వివాహం చేసుకోవాలనుకున్న ఒక దుండగుడిని పట్టుకోవడానికి జరిగిన పోలీసు ఆపరేషన్లో శరణ్య తన తండ్రిని కోల్పోతుంది విక్రమ్ అనుకోకుండా తన తండ్రిని రంగంలోకి దింపడంతో తన తండ్రి మరణానికి ఐపీఎస్ అధికారి విక్రమ్ ఒక కారణం అని శరణ్య భావించింది ఆ తర్వాత అనాథ శరణ్య ఆత్మహత్యకు యాత్నించింది గ్రామస్థులు విక్రమ్ని పెళ్లి చేసుకోమని బలవంతం చేసి ఆమె బాధ్యతలను తీర్చే బాధ్యత తీసుకుంటారు కాబట్టి శరణ్య అతనిని పెళ్లి చేసుకుంది కానీ ఒకరినొకరు భార్యభర్తలుగా అంగీకరించరు వారిని ఎదుర్కొన్నప్పుడు సత్య విక్రమ్ చేత మోసం చేయబడినట్లు మరియు మోసం చేసినట్లు అనిపిస్తుంది విభిన్నమైన సభ్యులతో విక్రమ్ ఉమ్మడి కుటుంబంలో శరణ్య జీవితం చుట్టూ కథ తిరుగుతుంది ఒకరినొకరు ప్రేమించుకోవడం మొదలు పెడతారు తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటారు తర్వాత విక్రమ్ యొక్క శత్రువులు శరణ్యను అబార్షన్ చేయడానికి ప్రయత్నిస్తారు కానీ ఆమె అన్ని సమస్యల నుండి తప్పించుకుంటుంది తర్వాత శరణ్య శ్రీమంతం చివరికి సీజన్ ముగుస్తుంది ఫ్రెండ్స్ కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో మా వెబ్సైట్ నెట్ టీవీ ఫర్ యూ డాట్ కామ్లో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు చూడవచ్చు మా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట నొక్కి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్